अभी स्त्रीनु पदरे को वाले अन्ना आ स्त्रीनु इकड़ पदरे ग्रामान को वाले मुंदु ग्रामान की ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు అన్న తిరుపతి రెడ్డి గారికి జిల్లా జనరల్ సెక్రటరీ గోపి గారికి మరియు సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ కిరణ్ నాయక్ గారికి పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంత్ గౌడ్ గారికి స్థానిక నాయకులు సోదరులు సాయి గారికి రామచందర్ గారికి సత్యం గారికి మరియు ఈ ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించి ఈ హరిదాస్ నగర్ గ్రామానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడి దాకా వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఇతర పార్టీల వాళ్ళకు కూడా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డెఫినెట్ గా బీజేపీ అభ్యర్థి కాబట్టి ఏం మాట్లాడుతది ఏం చెప్తది అని మాకంటే ఎక్కువ వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వింటున్నటువంటి మా సోదరులకు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ కూడా मीडिया मित्र की गुड़ा पेर पेर नमस्कार भारत माता की अकड़ना तमुलू अंता गुड़ा यूथ कदा मनमंदरम भारत माता बिडलम कदा अवना कदा जरा गट्टिगा चेप्पाले तम्मी मा चेल्लेलु स्कूल पिल्ललु अंदर गुड़ा चेयि लेवाली भारत माता की लेपाले भारत माता की जय अने अनडानिकि मनम ए पार्टी की संबंधिंचिन व्यक्तुलं कावाल्सिन अवसरं लेदु मनम भारत भूमि बिडलम ఒక తల్లి బిడ్డలం కాబట్టి భారత్ మాతాకి జై అన్న జై తెలంగాణ అన్న అది మన హక్కు అవునా కదా జై తెలంగాణ భారత్ మాతాకి చాలా సంతోషం గట్ల ఉత్సాహం ఉరుకులాడాలి ఉరుకులెత్తాలి మనమందరం కూడా ఇదే ఉత్సాహం తోటి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం అవునా అవునా కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేటప్పుడు ఏమని ఎందుకోసం కొట్లాడినాం మా నౌకర్లు మాకు కావాలి అని కొట్లాడినాం మా నౌకర్లు మాకు కావాలే ఇయాల మాకు నౌకర్లు అగో ఆ బాప అంటాడు అక్కడి నుంచి ఎక్కడ ఎవలకి నౌకర్లు రాలే అని నౌకర్లు మాకు రాకపోతే మా మేం చచ్చిపోయినా పర్వాలేదు గాని అటెంక తెలంగాణ రాష్ట్రం వస్తే మా తర్వాత మా తమ్ముళ్ళో మా చెల్లెళ్ళకు నౌకర్లు వస్తాయని చెప్పి 1200 మంది పెట్రోల్ పోసుకొని కొంతమంది రైలు కడ్డంబడి కొంతమంది బిల్డింగ్ల నుంచి దునికి కొంతమంది కాల్చుకొని కొంతమంది 1200 మంది చచ్చిపోయారు చచ్చిపోయారా చచ్చిపోలేదా చచ్చిపోయారా చచ్చిపోలేదా ఇంత మంది చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణల అంత మంది దేని కోసం చచ్చిపోయినరమ్మ మా మేము చచ్చిపోతే మా తర్వాతలకు నౌకర్లు దొరుకుతాయి మన రాష్ట్రం వస్తాయని అప్పుడు ఉద్యమం చేసి కేసీఆర్ దొంగ మాటలు ఏం చెప్పిండు తెలంగాణ వస్తే ఇంటికో నౌకరిస్తా అన్నాడా కదా ఇంటికో నౌకరిస్తా అని మరి అలా నేను ఇక్కడ అడుగుతానా హరిదాస్ నగరంలో ఎంతమందికి గవర్నమెంట్ నౌకర్లు వచ్చినాయి చెప్పురి గవర్నమెంట్ నౌకరీ మా కొడుకు వచ్చింది మా బిడ్డకు వచ్చింది అనేటోళ్ళు చేతులు లేపురి ఎవరన్నా ఒక్కరి కూడా రాలే ఆ గవర్నమెంట్ నౌకరీ ఒక్క మనిషికి కూడా రాకపాయ మరి అలా ప్రైవేట్ అన్న మరి సిరిసిల్లల ఏదైనా ఇండస్ట్రీ పెట్టి మీ వాళ్ళకి ఎవరికైనా నౌకర్లు ఇచ్చిరా ఇచ్చిండ్రా ఎవ్వలకు రాలే అయ్యాల నౌకర్ ఎవలకు వచ్చిందంటే కేసీఆర్ కు నౌకర్ వచ్చింది పెద్ద నౌకరీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు నౌకర్ వచ్చింది మీరంతా ఓటేస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యి గద మీద కూర్చున్నాడు 14 ఏళ్ల సంధి మీకు ఎమ్మెల్యే అయ్యింది కదా ఒక 14 సార్లు అన్న మీ ఊరికి వచ్చిందా ఎప్పుడన్నా ఒక 14 సార్లు వచ్చిందా మీ ఊరికి రాలే మరి ఆయన ఎమ్మెల్యే మీకు అవసరమా ఎంతమందికి మీకు ఇక్కడ మన పెన్షన్ రాలే ఒకసారి చేతులెత్తి పెన్షన్ రానోళ్ళు ఈ ఊళ్ళే గంత మంది ఉన్నారు పెన్షన్ లేని అక్కలు మరి అలా కేటీఆర్ కు కన్ను ఆపిస్తలేవా ఆయనకు మీరు ఓటేసి 14 ఏళ్ల సంధి మీరు గెలిపిస్తే మీరు గింత మందికి పెన్షనే రాదాయి మరి అలా పెన్షన్లు మేమిస్తానం అని చెప్పుకునే కేటీఆర్ కు మరి మీరు ఓటేసుడు ఎందుకు చెప్పురి ముఖ్యమంత్రి కొడుకే కదా మీకు పెన్షన్ ఇయ్యలే కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి రాలే ఈ 10 ఏళ్లల్లా రేషన్ కార్డు లేని వాళ్ళు చెప్పుర్రు ఒకసారి కొత్తయి రాలే రేషన్ కార్డు లేవు ఎవరికన్నా దళిత బంధు వచ్చిందా దళిత బంధు రాని వాళ్ళు ఒకసారి చేతులెత్తురి దళిత బిడ్డలు ఎవరన్నా ఉంటే ఎవరికి రాలే దళిత బంధు ఎవరికి రాలే బీసీ బంధు ఎవరికన్నా వచ్చిందా రాలే ఎవలకు గృహలక్ష్మి ఇండ్లు ఎవరికన్నా వచ్చినాయా ఇండ్లు వచ్చినాయా రాలేదా రాలే ఎవరికి రాలే నౌకర్లు రాకపోయే ఆసరా పెన్షన్లు రాకపోయే రేషన్ కార్డు